జూనియర్ ఎన్టీఆర్ మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన అసలు వచ్చే అవకాశాలు ఉన్నాయా వస్తే ఎలా ఉంటుంది నేను ఈ సందర్భంలో ఒకటి క్లారిఫై చేయాలి ఆ మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాను అవును అది చాలా మంది ఎన్టీఆర్ అనుకుంటున్నారు నెగిటివ్గా వెళ్ళింది అది నెగిటివ్గా వెళ్ళింది అస్సలు నన్ను నన్ను చూడగానే నా బాగున్నావా అంటాడు అబ్బా నన్ను పలకరించాడు చా 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 అది లేదు నేనే దూరంగా ఉంటుంట నేనే నా పరిధిలో నేను ఉంటాను అంతవరకే నేను ఆ రోజున నాకు జరిగిన చిన్న ఏమంటారు దాన్ని తెలుగులో మాట్లాడాలంటే చిన్న బాధనే ఆ బాధ గురి చేసింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కాదు మనసుకి కొంచెం నాకు బాధపడ్డాను నేను అంతవరకే గుచ్చుకున్నట్లుగా అవతల వ్యక్తి కూడా కావాలని చేశాడా లేకపోతే ఎలా చేశాడా అనేది నాకు తెలియదు కానీ నటుడే కానీ వేరే నటుడే కానీ జూనియర్ ఎన్టీఆర్ కాదండి సో జూనియర్ ఇక్కడ ఇక్కడ రెండు మూడు చేశారు జూనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ బాబు ఇలా రెండు మూడు మాటలు మాట్లాడారు వాళ్ళు కాదండి వాళ్ళు కాదు పేరు వద్దు అంటారు పేరు వద్దు వాళ్ళని బాధపడదలుచుకోలేదు ఎందుకు ఈ మాట కూడా ఆ మాట కూడా ఆ రోజు చెప్పాను అని అంటే మనం మనుషులు అని తెలియాలా కొంచెం అన్న ఆ రోజు ఆ మనిషి అనేది తెలియాలని అంతేగాని ఎవరిని బాధ పెట్టాలని కానీ నేను ఎవరికి ఏ రోజు ఎదురు వెళ్ళలేదండి ఎప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్కి కూడా ఎదురు వెళ్ళాలా అని నువ్వేంటి ఆడంత నేను ఎప్పుడు వెళ్ళాను నేను కనబడు అందరితో నన్ను గౌరవించారు నేను గౌరవిస్తాను దూరంగానే ఉంటాను దగ్గరికి వెళ్ళి పూసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను ఏనాడు చేయాల అది మెగాస్టార్ చిరంజీవి గారైనా ఇంకా లేదంటే ఇంకెవరైనా సరే సో మీ పరిధిలో ఏంటో నాకు తెలుసు దానితో తగ్గట్టు వరకే ఉన్నాను నేను ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటాను తప్పే ఉందండి చాలామంది ఒక సాక్షిగా ఉంటుందంటే రాజుగారి పెద్ద భార్య మంచిది కాదు అంటే చిన్నది మంచిదనే కదా సో వాళ్ళు మంచివాళ్ళు కాదు వీళ్ళు రావాలి ఈ సాక్షి జగన్మోహన్ రెడ్డి అల్లినటువంటి ఆ సాలిగూడ్లో ఇరుక్కోవద్దు ఎవరు కూడా ఆ ఫ్యామిలీ ఒకటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన జాతకంలో అదే వేణుస్వామి గారు చెప్పినట్టు నాయకుడు అవ్వాలని ఉంటే ఖచ్చితంగా అవుతారు ఇక్కడ కావాల్సింది ఒకటే ఆర్థిక కోణంలో మీరు ఎవరైనా వచ్చినా కూడా రామారావు గారు లాగా ఎవరు కాలేరు సిబిఎన్ లాగా ఎవరు కాలేరు ఒక నెహ్రూ గారి లాగనో ఇందిరాగాంధీ గారి లాగనో ఇలా ఎవరు కాలేరు ఆర్థిక కోణంలో వచ్చిన వాళ్ళు ఆర్థిక కోణంలోనే అంతమవుతారు ఇదైతే కన్ఫామ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన సినిమా చేస్తే ఎన్ని కోట్లు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారైనా సరే వీళ్ళకి డబ్బుతో పని ఉంటుందని నేను అనుకోను సో ఆ కోణాన్ని పక్కన పెట్టి కనుక రాజకీయాలు చేసేవాళ్ళు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేదంటే మా మూర్తి గారైనా ఎవరైనా సరే రాజకీయాలకు పనికి వస్తారు చరిష్మా ఉంది కాబట్టి ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతారు నేను జూనియర్ ఎన్టీఆర్ గారి తాత పార్టీ కాబట్టి ఆయన కూడా పనిచేసే హక్కు ఉంటుంది రావచ్చు వాళ్ళేం వద్దని లేదే మధ్య దూరం అది క్రియేషన్ మాత్రమే అది క్రియేషన్ మాత్రమే ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు రానన్నాడేమో వాళ్ళకి వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయేమో ఏ కుటుంబంలో లేవు ఏ మీ చెల్లెలకి మీకు మధ్య ఉన్నదని మేము ఎవరు మాట్లాడకూడదా వాళ్ళిద్దరి మధ్య ఏమి ఉండకూడదా ఉంటాయి ఏమో ఇప్పుడు ఆ రోజున ఇద్దరు అల్లుళ్ళు రామారావు రామారావు ఇద్దరు అల్లుళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు అల్లుళ్ళు ఎవరు టాలెంట్ ఉంది వాళ్ళు నిలబడ్డారు అంతే కదా ఆయన దగ్గర అట్లని ఇంకొక ఆయన దగ్గర టాలెంట్ లేదని కాదు ఆ సమయానికి అతను బయటకు రాగలిగాడు ఇంకొక ఆయన రాలేకపోయాడు దట్స్ ఆల్ రేపు పొద్దున ఇదే పార్టీ సొంత ఇద్దరికి పార్టీ కాకుంది వస్తారేమో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయేమో ఏ మీ కుటుంబంలో లేవా మీది మాత్రం కొవ్వొత్తి వాళ్ళదేమో పెద్ద ఫోకస్ లైట్ ఫైవ్ కేవీనా ఉండొచ్చండి ఏ కుటుంబంలో ఉండవు ఉండొచ్చు ఉండొచ్చు కాక ఏమో ఆ పార్టీలోకి క్రియాశీల రాజకీయాలకు వచ్చి ఆ పార్టీ అడగాల్సింది నాకు తెలీదు అండి నిజంగా అండి మీకున్న మీకున్న అవగాహన అంటే మన సినిమాలకు పనిచేస్తాడు కాబట్టి వేణుస్వామి గారు అని అన్నాను నేను అంటే సార్ ఆయన జోష్యం చెప్తే అది వేరే కానీ మీకేందంటే మీకు నెట్వర్క్ ఉంది కదా ఏమున్నా సరే సార్ కుటుంబంలోకి వెళ్ళేంత నెట్వర్క్ ఎవరికి ఉండదు నా ప్రయోజనాల కోసం నాకేమన్నా ఉండి నాకు లోకేష్ బాబు మీద కోపం ఎన్టీఆర్ మీదన కోపం ఉండే సీనియర్ పక్కన ఇది ఇలా కొడితే ఎన్టీఆర్ నాకు దగ్గర అవుతాడు అలా కొడితే లోకేష్ బాబు దగ్గర అవుతాడు ఇలాంటి వైదవ్యం ఆలోచనలు నాకు లేవు తెలుగులో మాట్లాడే అంటే మామూలుగా తెలుగులో అయితే మొత్త భాషలో మనం అదే అది నాకు లేదు వైధవ్యపు ఆలోచనలు నాకు లేవు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకు అచరిష్మ ఉంది తప్పే లేదు ఇప్పుడు గ్లోబల్ స్టార్ కూడా అయ్యాడు ఆయన లోకేష్ బాబు తండ్రి మూడు సంవత్సరం మూడు సార్లు ఇప్పటికి సీఎం నాలుగోసారి కూడా అవుతాడు మరి అతనికి కూడా రైట్ ఉంటుంది అతను కూడా వచ్చి అతను టాలెంట్ అది ఆయన ఆయనకి ఆయనకు ఉందో లేదో మరి సువేణ స్వామి గారు చెప్పాలి కొంతమంది అంటే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వస్తే లోకేష్ ప్రాభావం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రానివ్వరు అని ఒక ప్రచారం ఉంది రాజకీయాల్లో సినిమా ఆయన ఎవరిని ఎవడు ఆపలేడు సార్ సో పైగా బాలకృష్ణ గారి ఆశీస్సులు అల్లుడు అల్లుడు కోట్ల మందిలో గాంధీ ఒక్కడే ఎందుకు అయ్యాడు గాంధీలు ఎందుకు లేరు ఇన్ని ఇన్ని వందల మంది ఆర్టిస్టులు మెగాస్టార్ చిరంజీవి గారు ఒకళ్ళు ఎందుకు అయ్యారు ఎందుకు కాలేదు మిగతా వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ వన్ కొంతకాలం నడుస్తుంది ఇక్కడ అంత మాత్రం చేత మిగతా వాళ్ళు టాలెంట్ లేదు వీళ్ళు రాలేదు అనుకుంటేలాగా చిరంజీవి గారికి ఎక్కువ రిమండేషన్ తీసుకుంటున్నాడు ప్రభాస్ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సో కాబట్టి ఎవరిని తక్కువ అంచనా అవుతుంది సార్ అదృష్టం వాడిది కాలం నిర్ణయిస్తుంది మనం ఎవరివి లేదంటే పెయిడ్ మీడియా ఎక్కడ మాకు అడ్డం వాళ్ళు ఆలోచించవచ్చు